హాయ్ గైస్ ఈ వీడియోలో మనం వన్ ఎక్స్ బ్యాట్లో క్రికెట్లో ఎన్ని రకాల బ్యాట్స్ ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి ఇవి ఎలా చాలా చాలామందికి తెలియదు కదా అంటే కొన్ని తెలిసినా కొన్ని చాలామందికి తెలియదు అవన్నీ కూడా ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ముందుగా మనం వన్ఎక్స్ బ్యాట్ యాప్ని ఓపెన్ చేద్దాం ఇవి అప్పుడప్పుడు జరిగే మ్యాచ్లు కాబట్టి ఇవి అంతా అదే ఈవెంట్స్ అయితే అన్నీ ఉండవు మనం ఐపీఎల్ని ఎగ్జామ్లో తీసుకున్న ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి కదా టూ డేస్లో జరుగుతాయి కాబట్టి వాళ్ళని వాటిలో ఉన్న ఈవెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా స్పోర్ట్స్ మీద క్లిక్ చేసి క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ మ్యాచెస్ చెన్నై చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ ఇక్కడ చూసినట్లయితే రీసెంట్ గేమ్స్ అనమాట అంటే చెన్నై కేకేఆర్ అన్నప్పుడు రీసెంట్ గేమ్స్ ఎవరు విన్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది నీట్గా రీసెంట్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ పక్కకు స్క్రోల్ చేస్తే స్టేడియం ఏ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుంది అనేది ఇక్కడ కింద చూసినట్లయితే గ్రాఫ్ సిమ్లు కనిపిస్తుంది కదా గ్రాఫ్ సిమ్లో ఎన్ని మ్యాచెస్కి ఏ టీం ఎన్ని మ్యాచ్ అనేది విన్ అయింది అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది టోర్నమెంట్ స్టాండింగ్ హెడ్ హెడ్స్ ఫుల్ స్టేట్స్ అనేవి కూడా కింద కనిపిస్తే కావాలని చెక్ చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్స్ అనమాట నోటిఫికేషన్స్ మీకు మ్యాచ్ ముందు వన్ వన్ మినిట్ ముందు మీకు నోటిఫికేషన్ రావాలా లేదంటే స్కోర్ అనేది మీకు నోటిఫికేషన్ కింద రావాలా అని నోటిఫికేషన్స్ అనే ప్యానల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కావాలని మీరు చెక్ చేసుకోండి ఇక్కడ చూసినట్లయితే టీమ్ విన్స్ అంటే డబ్ల్యూ వన్ అంటే ఫస్ట్ హార్జెంట్లు కనిపిస్తుంది కదా అంటే చెన్నై సూపర్ కింగ్స్ వస్తే కేకేఆర్ అంటే డబ్ల్యూ వన్ కానీ టీమ్ వన్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ అయితే మీకు వస్తుంది అండ్ డబ్ల్యూ టూ కానీ టీమ్ టూ గాని అయితే కేకఆర్ నైట్ రైడర్స్ అయితే వస్తుంది అంటే హారిజెంటల్గా ఉంది ఒకవేళ ఎట్టికల్లా కింద ఉన్న ఫస్ట్ మీకు ఏది కనిపిస్తే అదే డబ్ల్యూ వన్ అనమాట ఒక డబ్ల్యూ వన్లో మీకు రేషియో చూసినట్లయితే మీకు సపోజ్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అని ప్లేస్ చేసే బెట్ మీకు మీ హండ్రెడ్ని అంటే మీరు వేసిన హండ్రెడ్ అమౌంట్ని తీసేస్తే మీకు నైంటీ రూపీస్ మాత్రం ప్రా ప్రాఫిట్ వస్తుంది అంటే టూ పాయింట్ జీరో రేషియో ఉంటేనే మీకు వేసిన హండ్రెడ్కి హండ్రెడ్ ప్రాఫిట్ అయితే వస్తుంది ఒకవేళ మ్యాచ్ విన్ అయితే ఒక త్రీ పాయింట్ జీరో వస్తే మీకు వేసిన హండ్రెడ్కి టూ హండ్రెడ్ ప్రాఫిట్ అయితే వస్తుంది అంటే రేషియో వన్ రూపీస్ ఎక్స్ట్రా రేసెస్ ఇచ్చినట్టు అనమాట ఇవన్నీ ఒకసారి రేసెస్ చెక్ చేసుకోండి కానీ తర్వాత టీం వన్ వెళ్ళి వికెట్ ఫాల్ ఇన్ ఓవర్ అండ్ ఫస్ట్ ఓవర్లో ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక చెన్నై ఆడితే ఫస్ట్ ఓవర్ వికెట్ పడుతుందా పడదా ఒకవేళ టీమ్ టూ ఫస్ట్ ఓవర్లో వికెట్ పడుతుందా పడదా అనేది చెక్ చేసుకోండి తర్వాత నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ మ్యాచ్ అంటే ప్రతి టీం కూడా మ్యాచ్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ప్రతి టీమ్ కూడా వన్ ఫిఫ్టీ రన్స్ చెన్నై చేయాలి కేకేఆర్ కూడా వన్ ఫిఫ్టీ రన్స్ అయితే చేయాలి ఫస్ట్ అయితే ఫస్ట్ ఇవ్వండి కింద చూడండి వన్ సిక్స్టీ చెన్నై వన్ ఫిఫ్టీ చేయాలి కేకర్ వన్ సిక్స్టీ చేయాలి రెండు అంటే ప్రతి టీం కూడా ఈ స్కోర్స్ అయితే చేస్తే మీకు రేషో ఎంత అయితే అనమాట ఓకేనా తర్వాత టోల్ రన్స్ ఇన్ ఓవర్ అంటే ఫస్ట్ ఓవర్లో అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎవరు వాడితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు వాడితే వాళ్ళు ఫస్ట్ ఓవర్లో సిక్స్ రన్స్ చేస్తారా సిక్స్ రన్స్ చేయరా ఓవర్ తెలుసుకొని ఓవర్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ రన్స్ అండ్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ రన్స్ అయితే చేసిన పర్లేదు కానీ సిక్స్ రన్స్ చేయకూడదు అనమాట ఓకేనా తర్వాత టీమ్ టు ఇంది టాస్ ఏ ఏ టీము టాస్ అయితే విన్ అవుతుంది ఓకేనా సూపర్ ఓవర్ సూపర్ ఓవర్ అంటే తెలుసు కదా ఈ మ్యాచ్లో ఇద్దరు కూడా సమా సమాన్ రన్స్ చేసి ఉండి తర్వాత సూపర్ ఓవర్కి వెళ్తే సూపర్ ఓవర్ అవుట్ జరుగుతుందో జరగదా అనేది అనమాట ఓకేనా ఎస్ అయితే జరుగుతుందని నో అంటే జరగదని ద టాస్ ద మ్యాచ్ అంటే టాసు ఎగ్గాలి మ్యాచ్ నగ్గలేదు రెండు జరగాలన్నమాట ఏది రెండిట్లో ఏది పోయినా సరే ఈ ఈవెంట్ అయితే మీరు ఒకవేళ బ్యాట్ ప్లేస్ అయితే లాస్ అవుతారు తర్వాత ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ ఫస్ట్ బాల్ అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ ఒక రన్ కొడతారు రెండు రన్ కొడతారు మూడు రన్ కొడతారు నాలుగు రన్ ఓన్లీ ఎస్ మాత్రం ఉంటుంది నో అయితే ఉండదు అనమాట మీకు కావాలంటే నో అంటే డాట్ అయితే ఉంటుంది అంటే డాట్ అవుతుందా ఒక రన్ కొడతారు రెండు రన్ కొడతారు మూడు రన్ కొడతారు అని అయితే మీకు చూసుకోండి తర్వాత టీమ్ టు విన్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్ అంటే టీమ్ వన్ నెగ్ ఒకవేళ మ్యాచ్ నెగ్గుతుందా అంటే ఒక వికెట్ ఒక వికెట్ టీం వన్ టెన్ వికెట్స్ తేడాతో నెగ్గుతుందా లేదంటే నైంటీ రన్స్ కంటే ఎక్కువ పరుగులతో నెగ్గుతుందా అలాగనమాట ఇవైతే చూడండి ఓకేనా ఇవన్నీ చూసుకుంటూ వస్తా నీట్గా చూసుకోండి అంటే వన్ టు టెన్ అంటే ఒకటికి పైన పర్లేదు టెన్ రన్స్ అయినా పర్లేదు మధ్యలో అయినా పర్లేదు కానీ టెన్ దాటితే లెవెన్ అయితే మీకు రాదనమాట ఒకవేళ వికెట్ వన్ వికెట్ కాకుండా టూ త్రీ వికెట్స్తో నెగ్గితే అప్పుడు కూడా మీకు రాదనమాట ఓకేనా తర్వాత మోస్ట్ సిక్స్ అని విన్ మ్యాచ్ ఏ టీము ఎక్కువ సిక్సెస్ అయితే స్కోర్ చేస్తుంది కానీ ఒకవేళ ఇద్దరు కనుక సమానంగా కొడితే కనుక ఇక్కడ చూసుకొని ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ ఎన్ని మ్యాచ్ రిజల్ట్ అంటే టై కింద లెక్క సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తాడు అనమాట డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ బౌండరీ ఫస్ట్ బౌండరీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రమే లెగ్ సైడ్ కొడతాడు ఆఫ్ సైడ్ కొడతాడు అనేది అనమాట తర్వాత ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ టీం టోటల్ రన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ టీం ఆడతా టీము టోటల్ రన్స్ మొత్తం మ్యాచ్ అయితే సారీ ఫస్ట్ ఇన్నింగ్స్ అంతటి కలిపి టోటల్ రన్స్ ఈవెన్ ఈవెన్ తెలుసు కదా సరి సంఖ్యలో బేస్ అంటే టూ ఫోర్ సిక్స్ నైన్ అలాగనమాట ఈ అంటే తెలుసు కాబట్టి చెక్ చేసుకోండి తర్వాత సిక్సెస్ ఫస్ట్ త్రీ అవర్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ త్రీ అవర్స్ కూడా ఎవ్రీ అవర్ కూడా సిక్స్ రన్స్ అయితే స్కోర్ చేయాలన్నమాట తర్వాత టీమ్ రిజల్ట్స్ బోత్ టీమ్స్ టూ కూడా ఫస్ట్ అవర్ అంటే ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫైవ్ రన్స్ ఫస్ట్ ఓవర్లో ఫైవ్ రన్స్ స్కోర్ చేయాలి సెకండ్ ఇన్నింగ్స్లో ఫైవ్ రన్స్ స్కోర్ చేయాలన్నమాట ఈ టు స్కోర్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ టు త్రీ ఓవర్స్ ఫైవ్ రన్ స్కోర్ చేయాలి సెకండ్ ఇన్నింగ్స్లో వన్ టు త్రీ రన్ వన్ టు త్రీ ఓవర్స్ కూడా ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయాలి అప్పుడైతే మీకు ఇదైతే విన్ అవుతారు అనమాట తర్వాత ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ మ్యాచ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ ఫోర్ రన్ వేయాలి సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ కూడా ఫోర్ రన్ వేస్తేనే మీకు ఇదైతే వస్తుంది వస్తుందన్నమాట ఓకే తర్వాత ఆల్టర్నేట్ అవుట్కమ్స్ అంటే శాంబిలింగ్స్ ట్వంటీ సిక్స్ రన్స్ స్కోర్ చేస్తాడు స్కోర్ చేయడాసి ట్వంటీ సెవెన్ రన్స్ స్కోర్ చేస్తాడు స్కోర్ చేయడానికి అంటే టూ అంటే రన్స్ ఓవర్ అంటే అంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ట్వంటీ సెవెన్ రన్స్ ట్వంటీ సిక్స్ చేసినా మీకు రాదనమాట ఓన్లీ ట్వంటీ సెవెన్ రన్స్ అంతకంటే ఎక్కువ చేసినా మీకు వస్తుంది అండర్ అంటే ట్వంటీ సిక్స్ రన్స్ కంటే తక్కువ చేస్తే మీకు వస్తుంది అనమాట ఓకేనా తెలుసుకోవాలి అండర్ ఓవర్ అంటే తర్వాత ఏమైనా చెక్ చేసుకోండి తర్వాత అక్యుములేటర్ అవుట్కమ్స్ అంట అంతే బోత్ ఇన్నింగ్స్ టు స్టార్ట్ విత్ డా డా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఫస్ట్ బాల్ డాట్ అవుతా అవ్వాలన్నమాట తర్వాత ఇవన్నీ చెక్ చేసుకునేలాగా ఆల్ ఫోర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ టూ హిట్ వన్ ప్లస్ సిక్స్ అంటే ఓన్లీ వన్ వన్ సిక్స్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్న ఇద్దరు ప్లేయర్ సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు మొత్తం నలుగురు కలిపి ఒక్కొక్కరు రెండు సిక్స్లో అయితే వేయాలన్నమాట అప్పుడే వస్తుందనమాట తర్వాత ఇంకా ఇవన్నీ స్క్రోల్ చేసి మ్యాచ్ మ్యాచ్ కనుక సూపర్ అవర్కి వెళ్తుందా వెళ్ళదా మ్యాచ్ మ్యాచ్ టూ టూ సూపర్ ఓవర్ అని కేకేఆర్ విన్ అవుతుందా అలాగే ఒక మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళి చెన్నై సూపర్ కింగ్స్ నెక్కుతుందా ఇవన్నీ అయితే చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఎక్కువ మేటర్ అవుట్కమ్స్లో ఇంకా చూడండి సునీల్ నారాయణ ఒక సిక్స్ వేసి ఒక వికెట్ తీసి ఒక క్యాచ్ అయితే పట్టాలి అనమాట ఇది ఈవెంట్ అనమాట తర్వాత రవీంద్ర జడేజా ఒక సిక్స్ ఏసి ఒక వికెట్ తీసి ఒక క్యాచ్ అయితే పట్టాలి ఇవన్నీ కూడా మీరు టాస్ వేసిన తర్వాత ప్లేయరు కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం ఏమే చూసుకోండి ఎందుకంటే ముందుగా మీరు అనవసరంగా తెలియకుండా వేయడం కంటే ప్లేయర్ ఉన్న తర్వాత ప్లేయర్ ఉండడం తెలిసిన తర్వాత ఎన్ని వేసుకున్నప్పుడు అప్పుడు వేసుకోండి ప్లేయర్ లేరు అనుకో మీరు అమౌంట్ అనేది మ్యాచ్ అంతా అయ్యేటప్పటికి మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ టీ తీసుకుని అమౌంట్ అప్పుడు అప్పుడు ఒకవేళ ప్లేయర్ కనుక మీరు ఉన్న దాంట్లో ప్లేయర్ అనుకో మీకు భయపడాలని అవసరం లేదు ఎందుకంటే తర్వాత వాళ్ళు చెక్ చేసి ప్లేయర్ కనుక లేకపోతే మ్యాచ్లో తర్వాత మీకు అమౌంట్ అయితే రిటర్న్ వ్యాలెట్లో అయితే వేస్తారనమాట తర్వాత ఇన్నింగ్ స్టార్ట్ అంటే ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఫస్ట్ బాల్ డాట్ అని అయితే అవ్వాలన్నమాట తర్వాత ప్లేయర్ టోటల్ సిక్సెస్ ప్లేయర్ పరంగా ప్లేయర్ పరంగా సిక్స్ అనమాట అంటే వెంకటేయర్ అజింకరహన్ అండ్ శ్రేయస్ టు హిట్ ముగ్గురు కలి ముగ్గురు అనమాట ఎవ్రీ ప్లేయర్ కూడా ఒక సిక్స్ అంతకంటే ఎక్కువ చేయాలంట ఒక్కొక్కరు విడి ప్రతి విడివిడిగా తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఆల్ ఫోర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఒక ఫోర్ అంతకంటే ఎక్కువ చేయాలన్నమాట నలుగురు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోర్ అనమాట అలాగా తర్వాత నలుగురు నలుగురు కూడా ప్రతి ప్లేయర్ కూడా పది పరుగుల కంటే ఎక్కువ చేయాలి పది పది కంటే ఎక్కువ చేయాలి తర్వాత కింద అయితే పదిహేను పదిహేను గంట ఎక్కువ చేయాలన్నమాట మ్యాచ్ ఎక్కువ మ్యాటర్ అవుట్కమ్స్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ వేసి క్యాచ్ పట్టి స్టంప్ చేయాలన్నమాట తర్వాత బిల్లింగ్స్ కూడా సిక్స్ వేసి క్యాచ్ పట్టి అని బ్యాట్స్మెన్ స్టంప్ చేయాలన్నమాట ఒకవేళ కీపింగ్ కనుక చేస్తే ఓకేనా ఇవన్నీ చెక్ చేసుకుని తర్వాత టోటల్ టీమ్ రన్స్ అండ్ ప్లేయర్ మెథడ్ ఆఫ్ డిస్మిసల్ టీమ్ టూ ఫస్ట్ ఓవర్లో ఫైవ్ రన్ స్కోర్ చేసి రుతురజ్ గైకోడ్ అనేది ఎల్బీడబ్ల్యూ అవ్వాలంట రెండు అవ్వాలన్నమాట టీమ్ వన్ ఫస్ట్ ఓవర్లో ఫైవ్ రన్ స్కోర్ చేసి రుతురజ్ గైకోడ్ ఎల్బీ అవు ఎల్బీడబ్ల్యూ అవుతేనే మీకు ఈ ఈవెంట్ అనేది అప్లియబుల్ అవుతుందండి లేదంటే ఇద్దరులో ఏది లాస్ అయినా మీకు బెట్ అనేది రాదు బెట్ అనేది వన్ అవర్ అనమాట తర్వాత బోత్ టీమ్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రిజల్ట్స్ టు స్కోర్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ పాడకుండా యాభై స్కోర్ చేయాలి సెకండ్ ఇన్నింగ్స్లో కేకరకు వస్తే ఇద్దరు కూడా వికెట్ ఆడకుండా ఫిఫ్టీ రన్స్ స్కోర్ పట్టు కొట్టినా పర్లేదు ఫిఫ్టీ కంటే ఫార్టీ నైన్ వస్తే మీరు విన్ బ్యాట్ అనేది లాస్ అవుతారు అనమాట తర్వాత ప్లేయర్ టోటల్ సిక్స్ అండ్ ఫోర్స్ ప్లేయర్ పరంగా ఫోర్ సిక్స్ అని అది చూసుకోండి తర్వాత ప్లేయర్ మెథడ్ ఆఫ్ డిస్మిసల్ డివన్ కాన్వే నితీశ్ రానా బోత్ టు కాట్ అవుట్ ఇద్దరు ఇద్దరు కూడా డివన్ కాన్వే అవుట్ క్యాచ్ అవుట్ అవ్వాలి నితరాస్ రానా కూడా క్యాచ్ అవుట్ అవ్వాలి అనమాట అప్పుడైతే మీకు ఇది వస్తుంది తర్వాత ప్లేయర్ టోటల్ రన్స్ అండ్ వికెట్స్ ఋతిరాజ్ గైకో డివన్ కను ఉత్తప్ప నైన్ ట్వంటీ రన్స్ చేయాలి అండ్ ఆడమిల్నే వన్ వికెట్ కంటే ఎక్కువ వికెట్స్ తీయాలన్నమాట మొత్తం అన్ని అందరూ చేయాలన్నమాట ఎవరికాళ్ళు ఋతిరాజ్ గైకో ట్వంటీ రన్స్ చేయాలి డివన్ గన్కో ట్వంటీ రన్స్ చేయాలి రాబిన్ ఉత్త ట్వంటీ రన్స్ చేయాలి అప్పుడు ఆడని మిల్నే ఒక వికెట్ ఒక వికెట్ కంటే ఎక్కువ తీయాలన్నమాట ఒక వికెట్ తీసినా పర్లేదు అనమాట అలాగా తర్వాత ప్లేయర్